हेलो फ्रेंड्स शेयर चैट ऐप मन को क्रिएटर्स बैजेस उठाई कदा गोल्ड बैज पर्फुल बैजेस अभी सो मन अप्लाई चेयर सो मन को रावे एमेम कावाली अभी मत वीडियो कंप्लीट चूपा सो वीडियो ने स्किप एंड वर चूँ फ्रेंड्स वीडियो ना खचिता लाइक चेक फ्रेंड्स डाउट्स ना शेयर चैट अड़कुच्छ सो ना शेयर चैट आईडी चूपा चूँकसारी @ स्टोरी कदा सो इतना शेयर चैट आईडी फ्रेंड्स डाउट्स ना इंदो अड़कुच्छ मन मुझे बैज की अप्लाई से मुझे कोई रूल्स अच्छे सो लेकिन कम अप्लाई मन फाइल अच्छा रिजेक्ट अवतुदी सो मन बैज रादन सो फस्ट रूल्स शेयर चैट ऐप मन यूज चेयबी वन मंथ एबो अ फ्रेंड सो अंत मैं शेयर चैट मैं ऐप यूज चेयबी वन मंथ एबो अ सो फस्ट अभी रूल सो सैकंड वन वे कैटगरी कावा सो अभी सैलक्ट फस्टे स्पोर्ट्स क्रिएटर कावला लेकिन भक्ति स्टेटस क्रिएटर बैच का एडुकेशन क्रिएटर कावाना सैलक्टी सो एग्जापल स्पोर्ट्स क्रिएटर कावाल सो मे पोस्ट स्पोर्ट्स को संबंधी उवे स्पोर्ट्स क्रिएटर अमो स्पोर्ट्स को संबंधी पोस्ट उ स्टेटस क्रिएटर स्टेटस संबंधी विशेष क्रिएटर अच्छे गुड मॉर्निंग गुड नाइट अभी उठाए कदा विशेष संबंधी पोस्ट सो मेरे मिक्स्ड कंटेंट पेट्टकूडदु मिक्स्ड कैटगरी पोस्ट पेट्टकूडदु सो ओक पोस्ट एमो गुड मॉर्निंग गुरिंची इंको पोस्ट एमो भक्ति गुरिंची इंको पोस्ट एमो इला मनकु स्पोर्ट्स गुरिंची इला मल्टी कैटगरी लो मीरु पोस्ट पेड़ते गनक मीरु अप्लाई चेसिना गानी रिजेक्ट अयिते अयिता उंटुंदि सो मीरु एदैना ओक कैटगरी सेलेक्ट चेसुकोंडि ओकवेळ स्पोर्ट्स कैटगरी लो मीकु बैच कावालनि मीरु कोरुकुंटे गनक ओक 10 डेस ओक 1 वीक वर्क मोत्तं कूडा मीरु स्पोर्ट्स कु संबंधिंचिन मात्रमे पोस्ट पेट्टालि अन्नमाट सो भक्ति अयितेनेमो भक्ति संबंधिंचिन मात्रमे पोस्ट पेट्टंडि सो मिक्स्ड कैटगरी लो पोस्ट पेट्टदु ओक रोजु భక్తి స్టేటస్ ఇంకో రోజు విశేష ఇంకో రోజు స్పోర్ట్స్ ఇలా మిక్స్డ్ కేటగిరీలో పోస్ట్ అయితే పెట్టకండి సో ఏదైనా ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి సో ఆ కేటగిరీలో మీరు ఎక్కువ పోస్ట్ పెట్టండి సో బ్యాడ్జ్ కి అప్లై చేసే ముందు సో ఎక్కువ పోస్టులు అనేవి మీరు అప్లోడ్ చేయండి గైస్ సో ఒక 1 వీక్ వరకు ఎక్కువ పోస్టులు అనేవి అప్లోడ్ చేసి తర్వాత మీరు అప్లై చేస్తే తొందరగా ఈజీగా వస్తా ఉంటుందన్నమాట సో ఎగ్జాంపుల్ గా మీ స్పోర్ట్స్ కేటగిరీ అనుకోండి సో ట్యాగ్స్ కూడా మీరు కంపల్సరీగా స్పోర్ట్స్ కు సంబంధించిన ట్యాగ్స్ అనేవి యూస్ చేయండి అదే విధంగా మీరు మీ పోస్టులలో కంపల్సరీగా మీ యొక్క లోగో అనేది కంపల్సరీగా ఉండాలి గైస్ ఇక్కడ చూడండి నేను తెలుగు స్టోరీస్ అనేది నా యొక్క లోగో రాశాను కదా సో ఈ విధంగా మీరు ప్రతి పోస్ట్ లో కూడా ఒక పోస్ట్ లో కాదు ప్రతి పోస్ట్ లో కూడా మీ యొక్క లోగో అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి పోస్ట్ లో ఉండాలి గైస్ అప్పుడే మీరు పెట్టిన పోస్ట్ అనేవి మీ ఓన్ అనేసి అందరికి అర్థమవుతా ఉంటుంది సో అందుకోసం అనేసి మీరు కంపల్సరీ మీ లోగో అనేది ఉండాలి అదే విధంగా ఏదైనా ఒకే కేటగిరీ లో పోస్ట్ అనేవి పెట్టాలి లైక్ స్పోర్ట్స్ కావచ్చు భక్తి కావచ్చు సో ఏదైనా గానీ ఒకే కేటగిరీ లో పెట్టాలి ట్యాగ్స్ కూడా మీరు చేంజ్ చేయకండి ఒక స్పోర్ట్స్ కేటగిరీ అనుకోండి ట్యాగ్స్ కూడా సేమ్ అవే ఇస్తూ ఉండండి ఒకవేళ మీరు ప్రేమ కవితలు అనేసి నేను రాశాను కదా సో ప్రతి దాంట్లో కూడా నాకు సేమ్ ట్యాగ్స్ ఉంటాయి చూడండి ఇలా సో సేమ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేయండి ఒక స్పోర్ట్స్ అయితే కనుక స్పోర్ట్స్కి సంబంధించిన మీ ట్యాగ్స్ ఉంటాయి కదా సో అవే యూజ్ చేయండి ఒక మీ పెట్టే పోస్ట్ ఏమో స్పోర్ట్స్ అయి ఉండి ట్యాగ్స్ ఏమో ఒక భక్తికి సంబంధించిన ట్యాగ్స్ అనేవి ఇలా ఇవ్వద్దు అనమాట కేటగిరీలో సో ఇవి మెయిన్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు చూస్ చేసుకోండి అప్లై చేసే ముందు మీరు ఎక్కువ పోస్టులు అనేవి క్రియేట్ చేయండి ఒక 1 వీక్ వరకు డైలీ ఒక 10 పోస్టులు అలా పెట్టండి సో పెట్టేసిన తర్వాత అప్లై చేస్తే కనుక తొందరగా వచ్చేస్తూ ఉంటుంది మీకు సో ఓకేనా గైస్ ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలనేది కదా ఇప్పుడు క్లియర్ గా కట్ గా తెలుసుకుందాం ఇప్పుడు సో మనం అప్లై చేసుకోవడానికి సో ముందుగా మీ ఫోన్ లో జిమెయిల్ యాప్ అయితే ఉంటుంది కదా సో మీరైతే కనుక ముందుగా మీరు జిమెయిల్ యాప్ ని అయితే ఓపెన్ చేయండి సో చూడండి ఇది జిమెయిల్ యాప్ అన్నమాట సో జిమెయిల్ యాప్ ని అయితే మీరు ఓపెన్ చేయండి గైస్ సో ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు ప్లస్ బటన్ ఉంది కదా సో ఆ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకోగానే ఇక్కడ ఫ్రమ్ అనేసి మన మెయిల్ చూపిస్తుంది సో కింద 2 అనే కడ నేను చెప్పిన మెయిల్ ని అయితే మీరు అక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్ సో అక్కడ చూడండి tulasi@shecha.co కింద చూడండి సో ఆ మెయిల్ అయితే మీరు ఎంటర్ చేయండి అక్కడ ఎగ్జాక్ట్ గా ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్ని కూడా స్మాల్ లెటర్స్ tulasi@shecha.co ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి మెయిల్ అనేది అక్కడ ఇచ్చేసుకోండి సో ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ అనేది సో కింద సబ్జెక్ట్ అనేది కదా సో సబ్జెక్ట్ అన్న అక్కడ బ్యాడ్జ్ కావాలి కాబట్టి ప్లీజ్ గివ్ మీ బ్యాడ్జ్ అనేసి అక్కడ మీరు సబ్జెక్ట్ లో రాసుకోండి సో రాసుకున్న తర్వాత కింద మనకు కంపోజ్ ఇమెయిల్ అనేది కదా సో అక్కడ కంపోజ్ ఇమెయిల్ అని అక్కడ ట్యాప్ చేసుకొని సో అక్కడ మనం మీకు వాళ్ళని ఏమైతే మీరు అడగాలనుకున్నారో సో వాళ్ళ అంతా కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు అనమాట హలో మేడం అనేసి నేను మామూలుగా రాస్తున్నాను సో మీకు నచ్చిన లాంగ్వేజ్ లో మీరైతే రాసుకోవచ్చు సో మాక్సిమం ఇంగ్లీష్ లో రాసిన ప్రాబ్లం లేదు తెలుగులో రాసినా ప్రాబ్లం లేదు సో హలో మేడం వచ్చేసి దిస్ ఈజ్ మై షేర్ చాట్ ఐడి అనేసి ఇచ్చేసుకోండి ఇక్కడ చూడండి దిస్ ఈజ్ మై షేర్ చాట్ ఐడి అనేసి ఇచ్చేసుకొని సో మీ యొక్క షేర్ చాట్ ఐడిని లింక్ ఉంటుంది కదా సో ఆ లింక్ని ఇక్కడ కాపీ చేయండి సో నేను చూపిస్తాను ఎలా కాపీ చేయాలని కూడా చూపిస్తాను చూడండి సో ముందుగా మనము షేర్ చాట్ యాప్ని అయితే ఓపెన్ చేయండి
సో నేను కనుక నా షేర్ చాట్ యాప్ని అయితే ఓపెన్ చేసి సో మీ ప్రొఫైల్ని అయితే ఓపెన్ చేయండి. సో నేను ఇక్కడ నా ప్రొఫైల్ ఓపెన్ చేస్తున్నాను. సో మీరైతే కనుక మీ ప్రొఫైల్ని ఓపెన్ చేయండి. సో పైన మనకు షేర్ సింబల్ ఉంది కదా, సో ఆ షేర్ సింబల్ని క్లిక్ చేసుకొని సో ఇక్కడ మనకి ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. వాట్సాప్ కానీ నోట్ ప్యాడ్ ఉంది కదా, సో ప్రతి ఒక్కరి ఫోన్లో నోట్ ప్యాడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నోట్ ప్యాడ్ ఉంది కదా సింబల్, సో దాన్ని క్లిక్ చేసుకోగానే చూడండి మన ప్రొఫైల్ మొత్తం కూడా నోట్ ప్యాడ్లోకి అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో పైన మనకు లింక్ కనిపిస్తుంది కదా, సో ఆ లింక్ను మీరు కాపీ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ సో పైన కనిపిస్తున్న ఆ లింక్ మొత్తం కూడా కాపీ చేసుకొని సో ఇప్పుడు మన జిమెయిల్ ఉంది కదా, సో దానిలోకి వచ్చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. చూడండి సో మన లింక్ అనేది ఇక్కడ మొత్తం కూడా టోటల్గా పేస్ట్ చేసుకున్నాను. సో పేస్ట్ చేసుకున్న తర్వాత కింద మీరు సో వాళ్ళని ఏమైనా ఇంకా రిక్వెస్ట్గా మీరు ఏమైనా అడగాలనుకుంటే కనుక మీరు ఇక్కడ అడగొచ్చు. సో నేనైతే చూడండి ఇక్కడ సో మామూలు ఇక్కడ రాస్తున్నాను, సో ఐఆమ్ సో పోస్టింగ్ ఆల్ ఒరిజినల్స్ అనేసి మీరు రాస్తున్నాను మామూలుగా. సో మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు నచ్చినట్టు అయితే అడగాలి. ఇక్కడ మోస్ట్ ఏంటంటే కనుక మీ షేర్ చాట్ ప్రొఫైల్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా మీరు ఇక్కడ కింద సో మీ ఫోన్ నెంబర్, సో మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో సో ఆ ఫోన్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయండి ఫ్రెండ్. ఇక్కడ సో దిస్ ఈజ్ మై షేర్ చాట్ ఐడియా అని ఇచ్చాం కదా, సో దాని కింద మన లింక్ ఇచ్చాం కదా, సో దాని కింద నేను మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకొని ఈ విధంగా రాసుకోండి, ఐఎమ్ పోస్టింగ్ ఆల్ ఒరిజినల్ పోస్ట్ ప్లీజ్ గివ్ మీ గోల్డ్ బ్యాడ్జ్ మేడం అనేసి మామూలుగా ఇచ్చేసుకుని థ్యాంక్ యూ అని ఇచ్చేసుకొని పైన మనకు సెండ్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ మెయిల్ మీరు సెండ్ చేసుకోండి, సెండ్ చేయండి. సో నేనైతే కనుక అప్లై చేయట్లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి. సో పైన మీరు సెండ్ చేసుకోండి, ఈ మెయిల్ మొత్తం కూడా సెండ్ చేయండి వాళ్ళకి. సెండ్ అయిన తర్వాతకి సో ఈ మెయిల్ అనేది మీకు సెండ్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ మనం మెయిల్ ఓపెన్ చేసుకొని సో పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, సో ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ సెంట్ అని ఉంది కదా, సెంట్ అనే ఆప్షన్ చూస్తే కనుక దీంట్లో మనము సెండ్ చేసిన మెయిల్ మొత్తం కూడా దీంట్లో ఉంటాయి. సో అక్కడ మనకు సెండ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో మన మెయిల్ అనేది సెండ్ అయితేనే మనకు రిటర్న్ మెయిల్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు సెండ్ అవ్వలేదంటే కనుక మీరు మెయిల్ ఐడి అయితే కనుక తప్పుగా ఇచ్చేసినట్టు. సో విధంగా ఇచ్చేసుకున్నాక సో నాకు రిటర్న్ మెయిల్ కూడా వచ్చింది. సో నేను అది కూడా చూపిస్తా చూడండి. సో నేను వేరే వాళ్ళకైతే ఇప్పించాను, సో వాళ్ళకు రిటర్న్ మెయిల్ వచ్చినాయి కానీ కూడా క్లియర్గా చూపిస్తా చూడండి ఇక్కడ. సో నేను కనుక మన వేరే వాళ్ళకైతే నేను రిక్వెస్ట్గా అడిగాను, సో వాళ్ళు అడుగుతూ కనుక చూడండి ఇక్కడ కంగ్రాచులేషన్, మీకు గోల్డ్ బ్యాడ్జ్ వస్తుంది భక్తి క్రియేటర్గా 2 డేస్లో అనేసి నాకు రిటర్న్ మెయిల్ వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే కనుక భక్తి గురించి పోస్టులు పెడతా ఉంటారు కాబట్టి భక్తికి సంబంధించిన అన్ని పోస్టులు పెడతా ఉంటారు కాబట్టి వాళ్ళకి భక్తి క్రియేటర్ బ్యాడ్జ్ అనేది వస్తుంది 2 డేస్లో అనేసి వాళ్ళు రిప్లై ఇచ్చారనమాట. సో ఎగ్జాక్ట్గా 2 డేస్లో వాళ్ళకైతే కంపల్సరిగా భక్తి క్రియేటర్ బ్యాడ్జ్ అయితే వచ్చింది ఫ్రెండ్. సో మీకు రిజెక్ట్ అయినా కానీ రిటర్న్ మెయిల్ అయితే వస్తుంది ఫ్రెండ్. రిటర్న్ మెయిల్లో క్లియర్ కట్గా చెప్తారు మీకు ఎందుకు రిజెక్ట్ అయింది, ఎందుకు ఇవ్వలేదు ఒకరు క్లియర్ కట్గా అయితే చెప్తూ ఉంటారు. సో మనం అప్లై చేయగానే ఫస్టే మనకు గోల్డ్ బ్యాడ్జ్ అయితే రాదు ఫ్రెండ్. ఫస్ట్ మనకు అప్లై చేయగానే ఫస్ట్ పర్ఫుల్ బ్యాడ్జ్ ఇస్తారు. సో పర్ఫుల్ బ్యాడ్జ్ ఇచ్చేసిన తర్వాతకి మళ్ళీ సేమ్ మనం అదే కేటగిరీలో ఒక 15 డేస్ వరకు అలా పోస్టులు పెట్టండి. మళ్ళీ సేమ్ ఒక 15 డేస్ వరకు సేమ్ అదే కేటగిరీలో పోస్టులు పెట్టేసి మళ్ళీ మరి ఇంకోసారి గోల్డ్ బ్యాడ్జ్ కావాలనేసి మళ్ళీ మెయిల్ చేయాలన్నమాట. సేమ్ ఇందాక మనం బ్యాడ్జ్ కావాలని ఏదైతే మెయిల్ చేసామో సేమ్ నెక్స్ట్ టైము గోల్డ్ బ్యాడ్జ్ కావాలి అనేసి ఇచ్చేసుకొని సేమ్ మళ్ళీ కింద మీ యొక్క షేర్ చాట్ ఐడి ఇచ్చేసుకొని మళ్ళీ సెండ్ చేయండి. సో సెండ్ చేస్తే మాత్రం నెక్స్ట్ టైం మీకు పర్ఫుల్ బ్యాడ్జ్ నుంచి గోల్డ్ బ్యాడ్జ్కి వాళ్ళు కన్వర్ట్ చేస్తారనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, వినిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్బాక్స్లో కావచ్చు లేదా కామెంట్ సెక్షన్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లోనైనా మెసేజ్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వినిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి.